ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని కేడర్ను కలుపుకుని పోవాలి. కానీ మా ఎమ్మెల్యే మాత్రం మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదని ఓ నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేడరే కాదు, ఎవరైనా సరే ఆయన పట్టించుకోవడం లేదంటున్నారు. మంచి యాక్టివ్ లీడర్గా పేరున్న ఆయన ఇట్లెందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏం చేశారు? హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై నియోజకవర్గంలోని నేతలు ఫుల్ సీరియస్ గా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఉద్యమం టైంలో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న ఆయన ఉద్యమకారులనే తరిమి కొట్టిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే ముందు నుంచి పార్టీలో ఉన్న కార్పొరేటర్లతో ఆయనకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏ కార్యక్రమమైనా సరే వారిని మొక్కుబడిగా ఆహ్వానించటం తప్ప పట్టించుకోరని ప్రచారం ఉంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరని అక్కడున్న కేడర్లో టాక్. బీజేఆర్ బిడ్డ విజయారెడ్డి టీఆర్ఎస్ ను వీడటానికి దానం వ్యవహారం కూడా కారణమంటున్నారు. నియోజకవర్గంలో చాలా కాలంగా ఈమె యాక్టివ్ గా ఉన్నా దానం మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదట. దీనిపై పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, అందుకే పార్టీని వీడారని చర్చ జరుగుతోంది. ముందు నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లే కాదు, ఆయనతో పాటు టీఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది. పదవుల సంగతి దేవుడెరుకు, కనీసం కలవటం లేదనే ఆవేదన చెందుతున్నారు. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నిక టైంలో ఆయన పార్టీ అభ్యర్థి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అదే ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి కూడా దానంపై గరం గరంగా ఉన్నారని క్యాడర్ మాట్లాడుకుంటోంది.